కైలాసంగాడు నన్ను నా కొడుకుని ముష్టి వాళ్ళను పుష్టి వాళ్ళను గెంటినట్టు గెంటేస్తాడు. ఏమండి బాబు, ముందు ఉడికిపోయేట్టు గోవిందోలు కొడుతున్నాడు. ఇదిగో ఏ మందు తీసుకెళ్లి వాడు గొంతులో పోయి సర్దుకుంటాడు. ఏం గోవిందో ఏం బాగుందో అంత భ్రమ. హలో కోటప్ప పీకింగ్. అవును కోటప్ప పీకింగ్. ఎవర్రా? ఇంకెవడు, ఆ కైలాసంగాడు. ఆ బోడిముండకు బిరుదొచ్చిందంట, దానికోసం వాడు ఒక పార్టీ ఇస్తున్నాడంట, దానికి మనం వెళ్ళాలంట. చస్ మనం ఎందుకెళ్తాం? అదేంటి గురువా, ఆ బొమ్మిడా యదవి ఇచ్చే బోడి పార్టీకి మనం ఎగేసుకుంటూ వెళ్ళి ఎర్రి యదవలం అయిపోవాలంట. కోటప్ప నేనేది మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాను, నీకు తెలుసు కదా. అలా నవ్వకూడదు, దొరికింది కదా అని కుడి తాగిన తాగేయకూడదు. కొంచెం కొంచెం పీల్చు, పాత ఏదక పడిపోకూడదు. ఎరా పీకల దాకా తాగి నన్నే కొడతావు. ఇప్పుడు చూడు జరగబోయే కథ. చిన్నబాబు బాలు, నువ్వు క్షేమమేనా? నీకేదో జరిగిందని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎవరమ్మా నువ్వు? మా అల్లుడుగారిని పట్టుకుని నోటికి వచ్చినట్టు పిలుస్తున్నావు? కాదు బాబు, వాడు మా అబ్బాయి బాలు. ఏమండి మీరు పొరపాటు పడుతున్నారు, ఆయన మీ అబ్బాయి కాదు, నాకు కాబోయే భర్త. ఏరా బాలు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. చెప్తుంటే నీకు కాదు, వెళ్ళమ్మా వెళ్ళ. మీరేమిటండి మధ్యన కన్నతల్లి బిడ్డతో మాట్లాడుతుంటే? మీ గొడవేమిటి? మళ్ళీ అదే కూత, నీకందరికీ పిచ్చి పట్టిందేమిటమ్మా? పిచ్చి వాళ్ళంతా కట్టకట్టుకుని నా నెత్తి మీద పడ్డారంటయ్యా బాబు. ఎరా బాలు మాట్లాడదేరా. ఇప్పుడు కుడుతులో పడింది ఎరక, ఇక చూడు దాని అవస్థ. మొత్తం అండారం బయట పుచ్చిపోద్ది. ఇక నువ్వు వెళతావా, నన్ను బయటికి ఎండించమంటావా? స్టాప్ ఇట్. అదేమిటి అల్లుడు గారు? అమ్మా మీరెవరో నాకు తెలియదు. అవునమ్మా, నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. చిన్నబాబు, ఈవిడెవరో నీకు తెలీదు? నా కళ్ళలోకి సూటిగా చూసేప్పు. అర్థమైంది చిన్నబాబు, నువ్వెందుకు ఇలా మారిపోయావో ఇప్పుడు అర్థమైంది. ఈ డబ్బు హంగులు వీటన్నిటికీ నువ్వు అమ్ముడిపోయావు. లేకపోతే ఆ తల్లి పేరు తెచ్చుకొని రక్తం పచ్చుకొని పుట్టి ఆ తల్లినే తెలియదంటావా? మీరుండమ్మా, ఈయన గారికి పేరు పరపతి ఈ రోజు వచ్చుండొచ్చు, ఆస్తి పాస్తులను అందమైన ఆట ఈ రోజు దొరకుండొచ్చు. ఇవన్నీ చూసుకొని కన్న తల్లినే కాదంటే మనిషికి కాస్త గడ్డి పెట్టనివ్వండి. గౌరీ ఆగమ్మా, ఒకవేళ మనమే పొరపాటు పడ్డామేమో. బాబు మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని క్షమించండి. అమ్మా నువ్వు పద. కళి ఏంటిది గురుగారు, ఎలకేదో కుర్తిలో పడిందన్నారు, మనతోనే కుడి తాగించేసింది. ఊరుకోండమ్మా. గౌరీ, లోకంలో మొదట పుట్టిన బిడ్డ చూసేది అమ్మని, పిలిచేది అమ్మని. అలాంటిది ఆ అమ్మే బిడ్డ దగ్గరికి వెళ్ళి నేను నీ అమ్మని రా అని చెప్పుకోవడం దౌర్భాగ్యం. ఇలాంటి స్థితి ఏ తల్లికి పట్టకూడదమ్మా. గౌరీ ఏమిటి, మీరు ఎక్కున్నారు? బాబు నువ్వు ఏమిటి, నువ్వు నువ్వు అని దేవ్య మోహేశం చూస్తావు? అది కాదురా, ఇందాక అక్కడ అచ్చం నీలానే. ఓహో, వాడిని మీరు కూడా చూసారన్నమాట. నాకు చాలా మంది చెప్పారమ్మా వాడెవడు అచ్చు అలాగే ఉంటాడని. అవును చిరు బాబు, ఆ సూటు బూట వేస్తే నువ్వు కూడా అచ్చు అలాగే ఉంటావు. పిచ్చమ్మ, వాడిని చూసి నేను అనుకుని అనవసరంగా కంగారు పడ్డావా? నేను రెండు రోజులు వచ్చేస్తానా కదా, ఈ లోపల తొందరపడి మీరెందుకు వచ్చారు? అది కాదురా, నీకేదో ప్రమాదం జరిగిందని మీ బాబాయ్ కబురు చేశాడు, అందుకే కంగారు పడి వచ్చాం. ఓహో, అంటే బాబాయ్ మళ్ళీ ఏదో కుట్ర పన్నాడు అన్నమాట. సరే, అతని సంగతి నేను చూస్తాను. ఎలాగో బస్సు వచ్చి టైం అయింది కదా, మిమ్మల్ని ఎక్కించెళ్తాను. ఏమిటా గీకుడు? అది కచ్చిన బాబు, రాకు రాకు పట్టణం వచ్చాం కదా, రెండు రోజులు ఉండి ఊరు చూసి వెళ్దాం.
పట్నం చూసేడతావా? కోటే ఇక్కడ గంపలో కూరగాయ బిడ్డంతో ఎవరు కొనరే? చూడండిరా, ఏదో ముచ్చట పడుతుంది. హాయ్ బాస్, ఏమిటిలా వచ్చావు? ఏమా అహంకారం, మానవులతో చేరి మర్యాదలే మర్చిపోతువా? ప్రభులు వారు నిన్ను తక్షణమే రమ్మంటున్నారు పదా. కానీ ఈ మానవుడు, ఈ మానవుడు ముఖ్యమా ప్రభులు వారు ముఖ్యమా? రమ్ము. సాటి వాళ్ళ జీవితాలతో పాచికలు అడుకునే నీచుడతను, ఆడవాళ్ల బ్రతుకులతో ఆటలాడుకునే దుర్మార్గుడు. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? అల్లుడు గారి గురించా? అవును, నిన్న పార్టీకి వచ్చిన వాళ్ళు అతని మనుషులే. మన ఎదురుగుండా వాళ్ళెవరో తెలియనట్టు నాటకమాడాడు. అతన్ని ప్రేమించి నేను తప్పు చేశాను, అతన్ని అభిమానించి మీరు తప్పు చేశారు. ఇప్పుడు నాకు నిజం ఏమిటో తెలిసి వచ్చింది. ఏమైపోద్ది? మొత్తం మూట కట్టుకుని ఆడెత్తుకు పోయింటాడు. ఇక నీ చేతికి బాబా చెప్పే. కైలాసిగా, నేను ముష్టోణ్ణని పిచ్చోణ్ణని ఆడండ చూసుకుని నన్ను గెంటించేశావు. ఇక నీకెత్తుతుందిరా పిచ్చి. రేపటి నుంచి ఆ కోటు కళ్ళజోడు తీసేసి నువ్వెత్తుకోవాలరా ముష్టి. మీరే నాకు దారి చూపించాలి. నా బంగారం మళ్ళీ నాకు దక్కేటట్టు చేస్తే బతుకని తమ్మి కాళ్ళ దగ్గర పడుంటారు గురువు గారు. చాలారా దారికి. ఇన్నాళ్ళు నిన్న అన్నింపున్న తెలియని మా చిన్నబాబు అని అనుకున్నాం. మా దగ్గర మా మనుషులాగా, వాళ్ళ దగ్గర వాళ్ళ మనుషులాగా నాటకాలాడే మోసగాడువని ఇప్పుడు అర్థమైంది. ఇక ఈ జన్మలో మమ్మల్ని కలవడానికి ప్రయత్నించుకో. నీకు తల్లి ఉండేదన్న సంగతి కూడా మర్చిపోమని అమ్మగారు చెప్పమన్నారు. కౌరి, హలో బాలరాజు. బాబాయ్ని నేను నీ మాజీ మామగారు కోటప్ప కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను. నువ్వు ఏ నిధితో అయితే మా వాళ్ళని ఒక ఆట ఆడించావో ఆ నిధిని తీసుకుని గాలికొండాపురం లోయ దగ్గరికి వచ్చాయి ఒక గంటలోగా. నేను రాను ఏం చేస్తారంటావా? ఓ బస్సుడు నీ కాలనీ జనం ప్రస్తుతం నా దగ్గరే ఉన్నారు. వాళ్ళని బస్సుతో సహా లోయలోకి తోశారు. వాళ్ళనే వదులుకుంటావో వాళ్ళ కోసం నిధినే వదులుకుంటావో ఒక గంటలోగా నిర్ణయించుకో. ఆ గంట దాటిపోయిన తర్వాత నువ్వు నిధితో సహా వచ్చినా నీ వాళ్ళు మాత్రం దగ్గరు గుర్తుంచు. నీ ఆయుష్ తీరినది. నిన్ను తీసుకొని పోవటకు వచ్చింది. ఏమిటి మీరు మాట్లాడేది? నేటితో నీ ఆయుధాయము గడియలు విగడియలతో సహా తీరిపోయిన. అవునార్యా, ఈసారి చిత్రగుప్తుల వారు తప్పిదము లేకుండా లెక్క ఒకటికి రెండు మార్లు తనిఖీ చేసుకుని మరీ వచ్చినారు. సంభాషణతో కాలయాపన అయ్యేలా ఏకదము రమ్ము. ఇది అన్యాయం యమధర్మరాజ, చాలా ఘోరం. నన్ను నమ్ముకున్న నా వాళ్ళు దుర్మార్గుల చేతిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మనసున్న మనిషిగా వాళ్ళను రక్షించుకోవటం నా బాధ్యత. ధర్మరాజువి, ధర్మం తెలిసిన పెద్దవాడివి. నాకు ఒక్క గంట గడువు ఇవ్వండి, నేను ఇంతకంటే మీ నుంచి ఏ సహాయం కోరు. మా వాళ్ళను రక్షించుకోగానే నా అంతట నేనుగా మీతో పాటు చేస్తాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. సరే, సృష్టి ధర్మానికి విరుద్ధమైన నీ కోరికను మన్నిస్తున్నా. నీకు ఒక గంట కాలం ఆయుష్నిస్తున్నా. ఆ తర్వాత క్షణంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను తీసుకుని పోక తప్పదు. అంతే కాదు, ఆ గంట కాలంలో మా నుంచి నీకు ఏ విధమైన సహాయము కానీ ఉపకారము కానీ లభించదు. గుర్తుంచుకో,
చాలా సంతోషం.